ఓవ్యులేషన్ అంటే ఏంటి? ఈ ఓవ్యులేషన్ అనేది జరిగినప్పుడు ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేయాలి, ప్లాన్ చేస్తే సక్సెస్ ఉంటుందా లేదా, ఈ విషయాల గురించి మనం ఈరోజు తెలుసుకుందాము. నేను డాక్టర్ మైత్రి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్. సో ఓవ్యులేషన్ అనేది ఆడవాళ్ళల్లో జరిగేది ఏంటి అంటే, అండాశయం నుంచి అండం విడుదలయ్యే పద్ధతిని ఓవ్యులేషన్ అని అంటాము. సో బేసికల్గా ప్రెగ్నెన్సీ రావాలి అంటే అండాశయం నుంచి అండం విడుదలవ్వాలి, వీర్యకణాలు వచ్చి ఆ అండంని కలిసినప్పుడు ఎంబ్రియో అనేది ఫామ్ అవుతుంది. ఈ ఎంబ్రియో అనేది ఎక్కడ ఫామ్ అవుతుంది? ట్యూబ్లో ఫామ్ అవుతుంది. ట్యూబ్లో ఫామ్ అయిన తర్వాత అది మళ్ళీ గర్భసంచి వరకు వచ్చి అతుక్కోవాలి. అలా అతుక్కుంది అంటే ప్రెగ్నెన్సీ పాజిటివ్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనకి బయటికి కనపడని ఫ్యాక్టర్స్ అన్నీ ఇవి. బేసికల్గా అండాశయం నుంచి అండం విడుదల అవుతుందా లేదా అనేది మనం స్కాన్స్లో చూడొచ్చు, దాన్ని ఫాలిక్యులర్ స్టడీ అంటాం. కానీ ఇక్కడ మనకు కనబడింది ఏంటి అంటే డైరెక్ట్గా ఎగ్ అనేది మనకు స్కాన్లో కనపడదు. ఇన్ని దాని చుట్టూ ఒక లేయర్ ఉంటుంది, దాన్ని ఫాలికల్ అంటాము. సో ఆ ఫాలికల్ అనేది ఇన్ని రోజులు పెరిగి ఇప్పుడు అది రప్చర్ అయిపోయింది, అది కొలాప్స్ అయిపోయింది అంటే దాని లోపల ఉన్న కంటెంట్స్ బయటికి వచ్చాయి అన్నట్టుగా అర్థం చేసుకుంటాము. సో ఆ బయటికి వచ్చే కంటెంట్స్లోనే ఎగ్ కూడా బయటకు వస్తుంది, అలా మనము ఎగ్ రిలీజ్ అయ్యింది అన్నట్టుగా చెప్తాం. సో ఆ టైంలో భార్యాభర్త కలిసి ఉంటే డెఫినెట్గా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి చాలా హయ్యర్ సైడ్ ఉంటాయి. అదే ఆ ఓవ్యులేషన్ టైంలో మీట్ అవ్వండి అన్నట్టుగా చెప్తామన్నమాట. కాకపోతే ఈ మధ్యకాలంలో ఏమవుతుంది అంటే స్ట్రెస్ వల్లనన్నా కానీ లేకపోతే వర్క్ ప్రెషర్స్ వల్లనన్నా కానీ భార్యాభర్త అనేది కంటిన్యూస్గా రిలేషన్లో అనేది ఉండడం లేదు, ఓన్లీ ఓవ్యులేషన్ టైంలోనే కలవడానికి ప్రయత్నిస్తున్నారు. సో ఇలాంటప్పుడు ఇంకా కొన్ని వేరే ఇష్యూస్ అనేవి క్రాపప్ అవుతున్నాయి. అవేంటి అంటే హస్బెండ్కి కొంచెం ఎక్కువగా యాంగ్షియస్నెస్ అనేది వచ్చేసి శాంపిల్ అనేది రిలీజ్ అవ్వకపోవడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నారు. సో మీరు టైం అనేది ఉంది అంటే ఓవ్యులేషన్ అనేదే కాకుండా పీరియడ్ వచ్చిన తర్వాత, పీరియడ్ ఫినిష్ అయిన తర్వాత అరౌండ్ 8th to 10th డే ఆన్వర్డ్స్ అలా అట్లీస్ట్ ఒక ఆల్టర్నేట్ డేస్ అయినా కానీ ట్రై చేస్తూ ఉంటే, ఫస్ట్ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ప్రయత్నిస్తున్నప్పుడు ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీ అనే ప్రెషర్ అనేది మీకు బ్రెయిన్లో నుంచి ఫస్ట్ తీసేయండి. అది తీసేసిన తర్వాతే మీరు కలిస్తే రిజల్ట్స్ అనేవి కూడా బెటర్గా ఉంటాయి. అండ్ ఓవ్యులేషన్ టైంలోనే కలవాలియా లేకపోతే వేరే టైంలో కూడా కలవచ్చా అని చాలా డౌట్స్ ఉంటాయి. సో ఓవ్యులేషన్ టైంలో కలిస్తే మీకు రిజల్ట్ అనేది ఉంటుంది, బట్ దాన్ని అర్థం ఏంటి వేరే టైంలో కలవద్దని కాదు, వేరే టైంలో కలిసినా కానీ వేరే ప్రాబ్లమ్స్ అయితే ఏమీ ఉండవు. దాంతో ఏంటి అంటే మీ యాంగ్షియస్నెస్ అనేది కొంచెం తగ్గుతుంది. సో అలా మీరు ఆల్టర్నేట్ డేస్ అనేది ట్రై చేసుకున్నప్పుడు కవరేజ్ అనేది కూడా ఉంటుంది. కవరేజ్ అంటే ఏంటి, ఇప్పుడు భర్త నుంచి వచ్చే వీర్యకణాలు ఏవైతే ఉంటాయో దాని వయబిలిటీ అనేది ఆల్మోస్ట్ 48 hours వరకు ఉంటాయి అన్నమాట. దానివల్ల ఆల్టర్నేట్ డేస్ అంటే ఒక రోజు వదిలేసి ఒక రోజు కలిసినా కానీ ఆ 48 గంటల వరకు స్పర్మ్స్ అనేవి లోపల ప్రజెంట్ ఉంటాయి, అండ్ అవి లైఫ్ ఫామ్లో ఉంటాయి. ఎప్పుడైతే ఎగ్ రిలీజ్ అవుతుందో అప్పుడు అవి రెడీగా ఉంటాయి అన్నమాట ఎగ్ లోపలికి వెళ్ళడానికి. సో ఇలా అట్లీస్ట్ ఆల్టర్నేట్ డేస్ అనేది కలిసినప్పుడు బెటర్ కవరేజ్ అనేది ఉంటుంది, అండ్ బెటర్ రిజల్ట్స్ అనేవి కూడా ఉంటాయి. సో ఈ ఓవ్యులేషన్ టైమ్ అనేది చాలా ఇంపార్టెంట్, బట్ ఓన్లీ ఓవ్యులేషన్ టైంలోనే కలిస్తే ఇలాంటి వేరే ప్రెషర్స్ అన్నీ కూడా వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అందుకు ఐడియల్గా ఆల్టర్నేట్ డేస్ ఒక 8వ రోజు నుంచి అన్నా కానీ ట్రై చేసి ఒక 10 రోజుల పాటు అన్నా కానీ కలిసి ఉన్నప్పుడు మీకు బెటర్ రిజల్ట్స్ అనేవి వస్తాయి, అండ్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి కూడా హయ్యర్ సైడ్ ఉంటాయండి. థ్యాంక్ యూ.